రామిరెడ్డిపాలెం గ్రామంలో రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలెం గ్రామంలో రాత్రి రాజనాల వెంకటరెడ్డి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడి మీద 10 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దాడి చేయడం కత్తితో దాడి చేసి మరి ముక్కు దగ్గర పొట్టలో కత్తితోటి పొడవడం జరిగింది అంటే కత్తి పొరపాటున మెడమే తగిలి అంటే ప్రాణం పోయే పరిస్థితి ఈ విధంగా దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైతే చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా మీద కేసులు పెడుతున్నారు మా మీద దాడులు చేస్తున్నారు అని చెప్తే ఈరోజు ప్రత్యక్షంగా మనం చూసే అల్లూరి పారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను హత్య చేయడం ఈరోజు రెండో ఇన్సిడెంట్ దీనికి సమాధానం చెప్పాలి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కాని చంద్రబాబు నాయుడు గారని చెప్తా ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు జరుగుతున్నాయి మా మీద అని చెప్తున్నాడు ఇక్కడ నర్సరావుపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద దాడులు చేయడం ఆ ఊర్లో గతం నుంచి కూడా సర్పంచిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిన కుమ్మెత కోటిరెడ్డే ఈ యొక్క దాడికి ముఖ్య కారకుడు అతను నేతృత్వంలోనే ఈ యొక్క దాడి జరిగిందని గ్రామస్తులు కూడా మేమందరం కూడా భావిస్తున్నాం ఇతను ఎవరో కాదు ఈరోజు చంద్రబాబు నాయుడు నిర్వహించిన శరణార్థుల శిబిరంలో గుంటూరులో ఉండి చంద్రబాబు నాయుడు గారు పక్కనుండి మా మీద దాడులు జరుగుతున్నాయని చెప్పిన వ్యక్తి గత 4 నెలల్లో ఏవైనా అతని మీద మేమేమన్నా ఎప్పుడైనా సరే దాడి జరగడం జరిగిందా ఏమైనా మేమేమన్నా గొడవలు చేయడం జరిగిందా ఈరోజు ప్రతిపక్షంలో ఉండి కూడా కావాలని ఈరోజు మా మీద దాడి చేసి మా కార్యకర్తల మీద దాడి చేసి వాళ్ళు అన్యాయంగా ఇరికిస్తూ ఉంటే అతను పోయి చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని మాట్లాడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడైనా గమనించాలి ఎవరు వీళ్ళు మీ దగ్గరకు వచ్చింది ఎవరు ఇతను ఒక రౌడీ షీటర్ ఈ యొక్క రౌడీ షీటర్ ని పక్కన కూర్చోబెట్టుకుని ఈరోజు మాట్లాడుతున్నాం దేనికి సంకేతాలు ఇస్తున్నాయి ఇవాళ ప్రతిదీ కూడా దాడి చేసి ఎదురుదాడి చేయడం చంద్రబాబు నాయుడు అలవాటు మరి ఈ విధంగా దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం స్థానిక డిఎస్పీ తోటి అదే ఎస్పీ గారితో కూడా మాట్లాడటం జరిగింది ఖచ్చితంగా ఎవరైతే దోషులు ఉన్నారో ఎవరైతే ఈ యొక్క దాడిలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా అరెస్టు చేసి ఇమీడియట్ గా అరెస్టు చేసి కఠిన శిక్షలు పెట్టి కఠినంగా శిక్షించాల్సిందిగా మేము డిఎస్పీని ఎస్పీ గారిని కూడా కోరటం జరిగింది ఆ గ్రామంలో తిరిగి యథావిధిగా పాత పరిస్థితులు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉంది దీనికి కావాల్సిన చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా ఇలాంటివి మనం ఎప్పుడైతే కట్టడి చేస్తామో అప్పుడే ఆ గ్రామంలో మళ్లీ సామాన్య పరిస్థితులు వచ్చే పరిస్థితులు అన్యాయంగా ఆ గ్రామంలో పచ్చని పంట పొలాల్ని శ్మశానాలు కట్టించారు పచ్చని పొలాల్లో సిమెంట్ రోడ్లు వేయించారు అధికారం ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు చేశారు ఇవాళ అధికారం పోయిన తర్వాత కూడా మా యొక్క పెత్తనం తిరిగి సాగాలి భయభ్రాంతులు గురి చేయాలి వీళ్ళందరినీ అని చెప్పి ఒక ఆలోచనతో మళ్లీ వచ్చే లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి త్వరలో అని చెప్పి తెలుసుకుని ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేయాలని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఇది సరైన పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు ఖచ్చితంగా ఇలాంటి దాడుల్ని ఖండిస్తున్నాం ఇలాంటివి జరగకుండా పోలీసులు కఠిన శిక్షలు వేయాలి కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా పోలీసు వారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం